చేపల కూర అంటే ఇష్టముండని వారు ఉండరు. చేపల్లో ఎన్ని రకాలో ఆ చేపలతో వండుకునే కూరల్లోనూ ఇంచుమించు అన్నే రకాల వంటకాలు కూడా ఉంటాయి. చేపల పులుసు, చేపల ఫ్రై, చేపల కూర, చేపల కట్లెట్స్, చేపలతోనే బజ్జీలు, చేపల పకోడీ, చేప సమోసా, చేప బిర్యానీ, చేపలతో వివిధ రకాల పచ్చళ్ళు, ఇలా ఎన్నో రకాల వంటకాలను తయారు చేయవచ్చంటున్నారు మహిళలు. ఇక పెద్ద పెద్ద హోటళ్లలోనైతే అదిరిపోయే చేప వంటకాలు ఉంటాయి. అయితే ఈ చేపలతో సాధారణంగా ప్రతి ఇంట్లో చేసుకునే వంటకం చేపల పులుసు. ఈ చేపల పులుసును ఎలా తయారు చేస్తారు, దీనికోసం ఏమేమి కావాలో తెలుసుకుందాం. మామూలుగా మార్కెట్ నుండి తెచ్చుకున్న చేప ముక్కలను మొదట నీళ్లలో దొడ్డు ఉప్పు వేసి కడిగి శుభ్రం చేసుకోవాలి. అలా చేయడం వల్ల వాసన రాకుండా ఉంటుంది. కొన్ని చేప ముక్కల నుండి వాసన వస్తుంది, అది కూర రుచిపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకోసం శుభ్రతపై కొంత దృష్టి పెట్టాలి. ఆ తర్వాత చేపల పులుసు తయారీకి కావలసిన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ఇక చేపల పులుసు తయారీకి ఉల్లిగడ్డ, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఉప్పు, కారం, నూనె, చింతపండు అవసరమవుతాయి. ముందుగా స్టవ్పై పాత్రను పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. ఆ తర్వాత అందులో కోసిన ఉల్లిగడ్డ ముక్కలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. ఆ తర్వాత వీటితో గ్రైండర్లో పట్టి మసాలా ముద్దగా తయారు చేసుకోవాలి. మరో పాత్రలో కొద్దిసేపు కొంత చింతపండును నానబెట్టి రసం చేసుకోవాలి. ఇక విడిగా ఓ పాత్రలో చేప ముక్కలను వేసి వాటిపై తగినంత కారం, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని సిద్ధం చేసుకోవాలి. మళ్ళీ గ్యాస్పై మరో పాత్ర పెట్టి అందులో కొంత నూనె పోసి అందులో పోపు దినుసులు వేసి వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం వెల్లుల్లితో తయారు చేసి ఉంచుకున్న ముద్దను వేసి కలపాలి. అనంతరం ఉప్పు, కారం, పసుపు కలిపి ఉంచుకున్న చేప ముక్కలను అందులో వేసి వేయించాలి. చేప ముక్కలు వేగిన తర్వాత చింతపండు రసాన్ని అందులో పోసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అయితే కొందరు చింతపండు రసానికి బదులుగా నిమ్మరసాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇక కూర ఉడికిన తర్వాత అందులో కొంత ధనియాల పొడి, పైనుండి కొంత తరిగిన కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇక చేపల పులుసు తయారైనట్లే. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు కూడా చేపల పులుసు తయారు చేయడం వచ్చేస్తుంది.